ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను మన కర్మెల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా ప్రభు అనుగ్రహించుచున్నటువంటి అభిషేక వర్తమాన కార్యక్రమాలు ఈ మాసమంతా కూడా ఇమ్మానుయేల్ అన్న సిరీస్ మీద మనం ధ్యానించడానికి ప్రభు కృప చూపించారు కదా ఇదంతా దేవుని కృప కేవలం మీ ప్రార్థనలని నేను సంతోషంగా తెలియచేయడానికి మాత్రం సంకోచించటం లేదు మీ యొక్క ప్రార్థన సహాయాన్ని సహకారాన్ని మేము ఇంకనూ కోరుకుంటున్నాం దేవునికి మహిమ కలుగునుగాక హల్లెలూయా నా ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ఈ రోజున ఈ చివరి దినానికి వచ్చేసాం 24వ తేదీ రేపు ఆదివారం క్రిస్మస్ సందర్భం సో ఈ యొక్క దినం కూడా దేవుని తోడుని గురించి మనం ధ్యానించాలని నేను ఆశిస్తున్నాను ఇప్పటి వరకు మనం ఈ విషయాలన్నీ చదువుకుంటూ వచ్చాం దేవుని తోడు ద్వారా ఎలాంటి విషయాలు మనకు జరుగుతాయో పరిశుద్ధుల లేఖనాల్లో వారి జీవితాల్లో దేవుడు చేసిన వాటన్నింటినీ మనం ధ్యానించుకుంటూ వచ్చాం ప్రవక్త అయినటువంటి యిర్మీయా గ్రంథానికి వచ్చినప్పుడు యిర్మీయా గ్రంథంలో కూడా దేవుడు యిర్మీయాకు తోడై ఉన్నటువంటి విషయాన్ని చెప్తాడు మొదటి అధ్యాయంలోనే నేను నీకు తోడే ఉన్నాను కనుక వారు నీ మీద జయము పొందజాలరు అని సో ఈ విధంగా దేవుడు యిర్మీయాకి చెప్పిన తర్వాత ఆ ప్రవక్త ఓ సందర్భంలో ఆయన అంటాడు ఈ మాట ఏమని అంటాడంటే 20వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాట చెప్తాడు పరాక్రమం కలిగినటువంటి సూర్యునిగా యెహోవా నాకు తోడై ఉన్నాడు దేవునికి స్తోత్రం ఆమెన్ హల్లెలూయా సో ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో గమనించాలి దేవుని యొక్క తోడు ఇప్పటివరకు అనేక విషయాల గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం శ్రమలో మనకు తోడై ఉండటం మన జీవితాల్లో అదృష్టవంతులుగా మార్చబడటం ఇలాగ ఒకదాని వెంట ఒకటి ఏ విధంగా దేవుడు మనకు తోడై ఉంటాడు తేటగా చెప్పబడుతుంది అవన్నీ వింటూ వచ్చాం సో ఈ దేవుని తోడుని బట్టి నీకు ఈ రోజున ఏమర్థమవుతుంది ఏమర్థమైంది యేసేపుకి దేవుడు తోడై ఉండటం యాకోబుకు తోడై ఉండటం ఇస్సాకు తోడై ఉండటం అబ్రహాముకు తోడై ఉండటం మోషేకు తోడై ఉండటం ఇజ్రాయిల్కి తోడై ఉండటం సో కొంతమందికి దేవుడిని తోడు ఉన్నప్పుడు దేవుడి తోడు లేనప్పుడు ఎలాంటి జీవితాలు ఉంటాయో ఇవన్నీ తెలుసుకుంటూ వచ్చాం కదా ఈ రోజున నీవు ఏమని గుర్తించగలుగుతున్నావు ప్రవక్త యిర్మీయాకు కూడా దేవుడు అదే చెప్పాడు నేను నీకు తోడై ఉన్నాను కనుక వారు నీ మీద యుద్ధం చేసినా జయము పొందజాలరు అని అన్నాడు సో అలాంటి పరిస్థితులు ఆ మాటలన్నీ విన్న తర్వాత ఈయన సెల్ఫ్ డిక్లరేషన్ ఏమని చెప్తున్నాడు ఏమంటున్నాడంటే ఇమ్మాన్యుయేల్ దేవుడు నాకు తోడై ఉన్నాడు ఎలా దేవుడు ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే పరాక్రమం కలిగిన బలాఢ్యులాగా ఆయన నాకు తోడై ఉన్నాడు దేవునికి స్తోత్రం ఆమెన్ హల్లెలూయా సో దేవుని బిడ్డలుగా ఈ రోజున మనం గుర్తించాల్సినటువంటి ఈ యొక్క విషయం దేవుని యొక్క తోడు మనకి ఎలాగ ఉందంటే పరాక్రమం కలిగినటువంటి సూర్యునిగా ఏ మైటీ వాల్యూర్ మైటీ ఆర్మీ సో శక్తి కలిగినటువంటి ఆ ఆర్మీ ఎలాగ ఉంటుందో మైటీ ఆర్మర్ అనమాట మనం అట్లాగా చెప్పచ్చు ఆయన గొప్ప గొప్ప ఈ యొక్క యుద్ధ కవచాలు యుద్ధ ఆయుధాలు కలిగినటువంటి సూర్యునిగా ఆయన మనకు తోడై ఉన్నాడు అంటే ఏ విషయంలో కూడా ఏ సందర్భానికి కూడా మన జీవితంలో మనం గుర్తించాల్సిన మాట ఏంటంటే ఆయన మనకు తోడై ఉన్నాడు ఎలాంటి పరిస్థితులు అనంటే మన చుట్టూ శత్రువులు ఉండొచ్చు మన మీదకి యుద్ధం చేయడానికి కూడా నీ చుట్టూ కూడా అనేక మంది నీ వ్యక్తిగత జీవితంలో కానీ నీ యొక్క ఆధ్యాత్మికమైన జీవితానికి కానీ సో కుటుంబ పరంగా కానీ ఇలాగ శత్రు సమూహం సాతాండు నిన్ను గుర్చి అవమానకరంగా మాట్లాడే వ్యక్తులు లేకపోవచ్చు నిన్ను నీ మీద భయంకరమైనటువంటి విధానాలుగా అబద్ధాలు చెప్పేవాళ్ళు నేరాలు మోపేవాళ్ళు నిన్ను కృంగదీసేటట్లుగా ఎంతోమంది ఎన్నో విధాలుగా సాతాను యొక్క శక్తులతో సాతాను యొక్క హృదయంతో వారు ఏకమై ఆ విధంగా నీ మీదకి వచ్చి నిన్ను టార్గెట్ చేయొచ్చు అని నువ్వు గుర్తించాల్సిన మాట ఏంటంటే నాకు దేవుడు ఎలా తోడై ఉన్నాడంటే పరాక్రమం కలిగిన సూర్యునిలాగా ఆయన నాకు తోడే ఉన్నాడన్న విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండాలి నేను గతకాలంలో కూడా ఓ మాట చెప్పాను కదా నేను మీకు బహుశా గుర్తుండొచ్చు ఒక చిన్న ఎలుగుబంటు చిన్నది చిన్నపిల్ల చిరుతపుల్లి కంటబడింది ఇక అది ఏం చేసిందంటే తన ప్రాణాన్ని తప్పించుకోవడానికి ఎంతో దూరం పరిగెత్తి 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 వెళ్తుంది
వెళుతుంది, వెళుతూ వెళుతూ అరుస్తూ ఉంది, తన కేకలేస్తూ వెళుతూ అరుస్తూనే ఉంది. ఎటు తిరిగి వెళ్ళి అంటే తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినా చిరుత వదిలిపెట్టడం లేదు. మొత్తానికి ఇది వెళుతున్న మార్గంలో ఒక పెద్ద నది ఒకటి వెళుతుంది. ఆ నదిలో ఒక కర్ర ఉంటే ఆ కర్ర మీద ఒక ముద్దు, ఆ ముద్దు మీద ఎక్కేసింది. దాని దురదృష్టమేమో ఆ ముద్దు కూడా ఇరిగిపోయింది. అది ఇక అలాగ కొట్టుకొని నీళ్ళలో కొట్టుకోబోతున్నా అన్నటువంటి వేళలో కొంచెం దూరంకి వచ్చిన తర్వాత కాస్త ఇక సమీపించేసింది చిరుత పులికి. ఇక తినేస్తుంది, పట్టుకునేస్తుంది అని అనుకుంటుంది. ఇది అరుస్తుంది, దా భయంతో ఇక ఈ చిరుత పులి వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంది. వెళ్ళిపోతుంది, ఇది అనుకుని ఇది నా అరుపులకి ఇది వెళ్ళిపోతుంది, ఇది వెళ్ళిపోతుంది అని చెప్పి. కానీ అది ఎందుకు వెళ్ళిపోయిందంటే ఈ చిన్న ఎలుగుబంటి వెనక వాళ్ళ తండ్రో తల్లో, మొత్తానికి అది పెద్ద ఎలుగుబంటి వచ్చి నిలబడింది. అది పెద్ద ఎలుగుబంటి వచ్చి ఇక దాన్ని వైపు చూసేటప్పటికి ఇక పిల్ల తల్లి కాబట్టి, తల్లిలో తండ్రి కాబట్టి అది చిరుత పులి ఏం చేసిందంటే దెబ్బకి అది తోక ముడిచి పారిపోయింది. ప్రియులరా, గమనించాలి, మనము దేవుని యొక్క అడుగుజాడల్లో పరిశుద్ధమైన మార్గాల్లో పవిత్రంగా జీవిస్తూ ముందుకు సాగుతున్నప్పుడు లోక సంబంధమైనటువంటి పోరాటాలు వస్తాయి, నిందలు అవమానాలు వస్తాయి, కన్నీళ్ళు దుఃఖం వస్తుంది. సాతాను యొక్క పోరాటాలు, సాతాను శ్రమలు, ఇరుగు పొరుగు వారి ద్వారా రకరకాలైనటువంటి పరిస్థితులు మన మీదకి వస్తాయి. కానీ నీవు పెడుతున్న మొర ఎక్కడో ఎంతో దూరంలో ఉన్నటువంటి ఆ తల్లో తండ్రో, మొత్తానికి దానికి సంబంధించినటువంటి వ్యక్తులు దాని స్వరం విన్నందువలన ఆ యొక్క పెద్ద ఎలుగుబంటి వచ్చి తన పిల్లను కాపాడుకున్నది. అది రాగానే చిరుతుపులి పారిపోయింది. అలాగే నీవు ఎదుర్కొంటున్నటువంటి ఈ పరిస్థితుల్లో, నీవు ఎదుర్కొంటున్నటువంటి ఆ కన్నీళ్ళు, నిందలు, అవమానాలు, పోరాటాల మధ్యలో ఈ సంవత్సరం అంతా ఎన్ని విధాలుగా ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నావు ఈ 365 రోజుల్లో, జస్ట్ ఇంకే 24 వారం రోజులు, ఇంతవరకు ఈ దినాలన్నింటిలో కూడా నువ్వు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటా వచ్చావు ఒకసారి ఆలోచించు. ఆ సమయాలలో ఆ సందర్భాలలో నువ్వు మొరపెట్టినప్పుడు, వ్యాధితో నువ్వు మంచంలో పడుకొని సయా అని మొరపెట్టినప్పుడు, కన్నీళ్ళలో కృంగిపోయిన పరిస్థితుల్లో, అప్పు సమస్యల్లో నువ్వు మొరపెట్టినప్పుడు, నిన్ను ఆ సమస్యలు నిన్ను మృంగేస్తాయి అన్నటువంటి పరిస్థితులు తలెత్తినప్పుడు కీర్తన గ్రంథంలో ఈ మాట రాయబడింది. ఏమని అంటున్నారంటే, నిత్యముగా యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనల్ని ప్రాణంతో మృంగివేసి ఉండు అంట. సో దేవుడు మనకు తోడై ఉన్నందువలన మనము ఆ విధంగా తప్పించబడుతున్నాము, కాపాడబడుతున్నాము. ఈరోజు నీ జీవితాన్ని గుర్తించు. ఈ 24వ తేదీ December 2022 నువ్వు గుర్తుపెట్టుకోవాలని, మనస్సులో ఉద్రించుకోవాలని మాట ఏంటంటే, పరాక్రమ కలిగిన శూరునిగా యెహోవా నాకు తోడై ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని నువ్వు ధైర్యం తెచ్చుకో. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్, హల్లెలూయా. సో మేము అంటే నాకై నేను సెల్ఫ్ బోస్టింగ్ కాదు, నేను అతిశయంతో చెప్పటం లేదు. సంవత్సరంలో దేవుడు ఆ పాటను అనుగ్రహించాడు. స్తోత్రించుము మనస శ్రీయేసుని అన్నటువంటి పాటలో ఆ 3వ చరణంలో ఆ మాట, పరాక్రమ కలిగిన శూరునిగా జయమునొసగే అపజయ వేళలో నేను ఇంక అయిపోయాను, ఓడిపోతాను, నాకు ఇంకా నా మీద శత్రు జయం పొందుతాడు, నేను ఇక వారికి దాసోహం అయిపోవాలి, ఇలాంటి వారు నన్ను చంపేస్తారు, ఇలాంటి వేదన దుఃఖాలు పరిస్థితుల మధ్యలో పరాక్రమ కలిగిన శూరునిలాగా ఆయన నాకు జయమునొసగెను అపజయ వేళలో అన్నటువంటి పాటను ప్రభు నాకు అనుగ్రహించాడు. ఆ పాటను మీరు కొద్దిగా వినండి. సో ఈ పాటను విన్నారు కదా, ఈ సమయంలో మనం గుర్తించాల్సినటువంటి మాట ఏంటంటే, నిత్యముగా యెహోవా మనకు తోడై ఉన్నాడు కనుక, యెహోవా మనల్ని ఆ విధంగా సంరక్షిస్తున్నారు కనుక, పరాక్రమ కలిగిన శూరునిలాగా ఆయన మనతో ఉన్నాడు కనుక, మన మీద ఎవరైనా యుద్ధం చేయడానికి ప్రయత్నం చేసిన ఎంత మాత్రం జయం పొందరు. కారణం, పరాక్రమ కలిగిన శూరుడైన దేవుడు మన పక్షాన. దేవునికి స్తోత్రం. ఆమెన్, హల్లెలూయా. సో నీవు ఒకవేళ ఫ్యూచర్ని గురించి, రాబోతున్న దినం ఎలా ఉంటుందో, రేపేమవుతుందో, రాబోతున్న పరిస్థితులు ఏమవుతాయో అన్న కలవరం కూడా నీకు వస్తుందేమో ఒకవేళ,
మర్చిపోవద్దు. దేవుడు రాబోతున్న కాలాన్ని కూడా పరాక్రమం కలిగిన సూర్యునిలాగా ఆయన నీకు తోడే ఉంటాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. సో దేవుని యొక్క లేఖనంలో మనం గమనిస్తున్నాం, యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అన్నటువంటి దేవుని వాక్యాన్ని మనం మర్చిపోవద్దు. సో ప్రియమైన దేవుని బిడ్డలుగా ఈరోజున మనల్ని మనం దేవునికి అప్పగించుకొని సంతోషంగా ఈ దినాన్ని ప్రారంభించి ఆయన సన్నిధిలో కొనసాగిద్దాం. మర్చిపోవద్దండి, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఉదయాన్నే లేస్తేనే మొదటిగా దేవునికి ప్రార్థన చేయండి, రెండవదిగా మీరు వాక్యం చదివి అటు తర్వాత ఈ వర్తమానాన్ని విని దేవుని యొక్క సన్నిధిలో బలపడాలని నా ఉద్దేశం. కొంతమంది ఏదో సాయంకాలం చూడాలని, ఏదో టైం దొరికినప్పుడు చూద్దామన్నట్లుగా ఆలోచిస్తున్నారు. కాదు కాదు, నా ఉద్దేశం, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఉదయాన్నే మీరు ఒక 5-10 నిమిషాలు కదా శ్రద్ధగా వాక్యం వింటూ ఈ వాక్యాన్ని ఈ దినమంతా కూడా మనం నెమరు వేసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో మనం ఆ విధంగా ఉదయకాలాన్ని లేచి దేవుని వాక్యాన్ని వింటూ ప్రభు యొక్క సన్నిధిలో ఈ దినమంతా మనం ఆ విధంగా ఎదగాలని ప్రార్థన చేసుకోవాలి. ప్రేమ స్వరూపి, మీ పాదాల స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాలం ముందు నాతో మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. పక్షిక మరియు ఈరోజంతా మీరు అయ్యా మాకు తోడై ఉండండి. ఈ సంవత్సరం గురించి కూడా మీరు మాకు విశదీకరించారయ్యా. ఈ సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఉన్నారో, పరాక్రమగలని సూర్యుని వలె మీరు మాకు తోడే ఉన్నారన్న విషయాన్ని మీరు విశదపరిచారయ్యా. ఆ మాటలు విన్నాను ప్రియబిడలైన మేమందరము కూడా ఏమాత్రం ఎప్పుడు కూడా కలవరపడకుండా ఆధారపడకుండా మీ సన్నిధిలో ముందుకు సాగుంటూ సహాయం చేయండి. నా ప్రభురక్ష కూడా మరి ఈ యొక్క అయ్యో దినమందు పితృడైనటువంటి ఇరిమ్యాకు మీరు తోడే ఉన్నట్లుగానే మాకు కూడా మీరు తోడే ఉండి మమ్మల్ని మీరు బలపరుస్తానని మీరు ఇచ్చిన మాట ప్రకారంగా నా ఒక్కొక్క జీవితంలో కూడా ఆ విధంగా మీ యొక్క సన్నిధి ద్వారా శత్రువుల మీద మేము జయం పొందుతూ మీ యొక్క నాయన రాకడికి రాజ్యానికి సిద్ధపడుతూ సహాయం చేయండి. ఇమ్మానీయులు దేవుడు తోడుగా మాకు ఉండగా నాయన పరాక్రమ కలిగిన శూరుడిగా మీరు మాకు ఉన్నారని ధైర్యం తెచ్చుకొని కలవరపడిన కృంగిన వేళలో అయ్యా మేము ధైర్యంగా మిమ్మల్ని బట్టి అయ్యా ముందుకు సాగడానికి మీ ద్వారా మేము జయం పొందడానికి సహాయం చేయండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రం పొందమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ పర్యంతం ఆయనను బట్టి పరాక్రమగలని శూరునిగా ఆయన నాకున్నాడనే ధైర్యం తెచ్చుకున్న ప్రతి హృదయానికి కృపయు సన్నిధి సమాధానం నిరంతరము తోడే ఉండి నడిపించునుగాక, ఆమేన్. హల్లెలూయా. ప్రభు పేట అందరికీ మరొకసారి శుభములు తెలియచేస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్ అడ్వాన్స్గా ముందుగా మీకు చెప్తున్నాం. ప్రభు యొక్క సన్నిధిలో పరాక్రమ సూర్యుడు నీకు తోడై ఉన్నాడని ఏ పరిస్థితుల్లో కూడా ఆధారపడకుండా సంతోషంగా ముందుకు సాగు. నీవు దీవించబడి ఉంటే అలా మీరు ఇతరులు కూడా షేర్ చేయాలని ప్రేమతో కోరుకుంటున్నాను. ప్రభు కృప తోడుగా ఉండను కానీ